రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పక్కగా గెలిచే స్థానాలు ఇవేనట ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్లినట్లుగా కనిపిస్తుంది ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు అధికార వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా అనే విధంగా పోటీ పడటానికి రెడీ అవుతుండగా రాబో ఎలక్షన్స్ లో అయినా చాటి కీలకంగా మారాలని జనసేన పార్టీ చూస్తోంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే జగన్కు ఓడించలేమని ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నేతలకు తెలిసిందే దీనిలో భాగంగానే పవన్ చంద్రబాబు చేతులు కలిపారు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయటానికి రెడీ అవుతున్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ కూడా పక్కాగా వైసీపీ గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి టీడీపీ జనసేన నాయకులు ఏం చేసినప్పటికీ కూడా వైసీపీ గెలుపును ఆపటం వారి వల్ల కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా రాయలసీమలో మరోసారి వైసీపీదే హవా అని వారు అంటున్నారు ఆ స్థానాలు ఏవో ఓసారి పరిశీలిద్దాం కడప జిల్లా మొదటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఆ జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను పది గెలిచే అవకాశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలే రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్ అవుతాయని రాజకీయ పండితులు అంటున్నారు అలాగే కర్నూలు జిల్లాలో కూడా వైసీపీ చాలా బలంగా ఉంది ఒకటి రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాలన్నీ కూడా వైసీపీ గెలిచే పరిస్థితి నెలకొంది నెల్లూరులో గత ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి పరిస్థితి లేదని తెలుస్తోంది నెల్లూరులో గ్రూప్ తగాదాల వల్ల అధికార వైసీపీ పార్టీ కొన్ని సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం అందుతుంది ఇదే సమయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కూడా వైసీపీ పార్టీకి తీవ్ర లోటుగా పరిగణిస్తున్నారు చిత్తూరు జిల్లా విషయానికి వచ్చేసరికి గత ఎన్నికల్లో చంద్రబాబు మినహా ఎవరు కూడా గెలవలేదు కానీ ఈసారి ఎన్నికల్లో మరో రెండు సీట్లు గెలిచే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక అనంతపురం జిల్లా విషయానికి వచ్చేసరికి ఈ జిల్లా మొదటి నుంచి కూడా టీడీపీకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది కానీ గత ఎన్నికల్లో జగన్ ప్రపంచనం కనిపించింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ పరిస్థితి కనిపించటం లేదు మెజారిటీ స్థానాలు టీడీపీ గెలిచే పరిస్థితి ఉండటంతో జగన్ ఇక్కడ అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది రఘువీరారెడ్డి కూతురు అమృత పార్టీలోకి దించాలని చూస్తున్నారట ఆమె కనుక వైసీపీలోకి వస్తే పార్టీ అవుతుందని అధినేత ఆలోచనగా తెలుస్తోంది ఇలా రాయలసీమ మొత్తం యాభై రెండు సీట్లలో నలభై ఐదుకు తగ్గకుండా విజయం సాధించాలని జగన్ గట్టిగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది దీనికి అనుగుణంగా ఆయన తన వ్యూహాలను కూడా రచిస్తున్నారట చాలా చోట్ల అభ్యర్థులను మార్చే యోచనలో కూడా జగన్ ఉన్నారని విశ్వసనీయ సమాచారం మరి గత ఎన్నికల మాదిరిగానే వచ్చే ఎన్నికల ఫలితాలు కూడా ఏకపక్షంగా ఉంటాయో లేదో చూడాల్సి ఉంది